హాయ్ ఫ్రెండ్స్, ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదములు. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మనం శ్రీరామనవమి విశిష్టతను తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. శ్రీరామనవమి అంటే మన హిందువులందరికీ ఇష్టమైన పండగ. అయితే శ్రీరామనవమి అనేది ఆ శ్రీరాముడు పుట్టిన రోజు నవమి రోజు కాబట్టి మనము ఈ పండగను జరుపుకుంటాము. రామాయణంలో అయోధ్యను దశరథుడు పాలిస్తూ ఉండేవాడు. అతనికి ముగ్గురు భార్యలు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. దశరథ మహారాజుకు ఉన్న బాధంతా సంతానం గురించే. ఏ సంతానం లేకపోతే రాజ్యాన్ని పరిపాలించడానికి వంశోద్ధారకుడు లేడని బాధపడుతూ ఉండగా, అప్పుడు వశిష్ఠ మహాముని రాజుకు పుత్రకామేష్టి యాగం చేయమని చెబుతాడు. ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక బిందెను దశరథ మహారాజునికిచ్చి భార్యల చేత తాగించమని చెబుతాడు. అయితే దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌసల్యకు, రెండో సగభాగం చిన్న భార్య అయిన కైకేయికి ఇస్తాడు. మిగిలిన సగం రెండో భార్య అయిన సుమిత్రకు ఇస్తారు. అలా కొన్ని రోజులు అవగానే ముగ్గురు భార్యలు గర్భం దాల్చారు. చైత్రమాసం 9వ రోజైన నవమి నాడు మధ్యాహ్నం సమయంలో కౌసల్యాదేవికి రాముడు జన్మించాడు. కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చారు. శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క 7వ అవతారం. రావణుని అంతమొందించడానికి అవతరించినవాడు. శ్రీరాముడు త్రేతాయుగంలో జన్మించాడు. వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్ర కర్కాట లగ్నములో అభిజిత్ సరిగ్గా మధ్యాహ్నం వేళలో 12 గంటలకి జన్మించాడు. ఆ మహనీయుడైన శ్రీరాముడు జన్మించిన రోజున ప్రజలంతా పెద్ద పండగలా జరుపుకుంటారు. శ్రీరాముడు నరుని రూపంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొని పితృవాక్య పరిపాలనగా 14 ఏండ్లు అడవిలో నివసించాడు. రావణుడు సీతామాతను అపహరించినందున శ్రీరాముడు రావణుణ్ణి సంహరించి సీతామాతను తీసుకొని అయోధ్యకు వచ్చి పట్టాభిషేకుడవుతాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల విశ్వాసం. మరియు సీతారాముల కళ్యాణం జరిగిన రోజు కూడా నవమి రోజే. చైత్రశుద్ధ నవమి రోజు తెలంగాణలో గల భద్రాచలం నందు సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా వేడుకలు జరుపుతారు. ఇటీవల జరిపిన జ్యోతిష శాస్త్ర పరిశోధనల ఆధారంగా శ్రీరాముడు క్రీస్తుపూర్వము శాలివాహన శకం 5114 జనవరి 10వ తేదీన జన్మించి ఉండవచ్చు అని భావిస్తున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరి మీలో శ్రీరాముడంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరియు ఈ వీడియోని తప్పక షేర్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం వల్ల
శ్రీరామనవమి విశిష్టతను మీరు అందరికీ తెలియజేసిన వారవుతారు. ఓకే ఫ్రెండ్స్, మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రామునిపై మీకున్న భక్తిని నిరూపించుకోండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.